ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. లెట్స్ కంటిన్యూ టు లవ్ తెలుగు సినిమా బెదుర్లంక 2012. ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా ప్రామిసింగ్గా ఉంది ట్రైలర్. కార్తికేయ నేహా శెట్టి అయితే స్టన్నింగ్ లుక్స్తో కనబడుతున్నారు. కార్తికేయకి చాలా కాలం తర్వాత ఒక మంచి కంబ్యాక్ మూవీ అవుతుందని నా ఒపీనియన్. డైరెక్టర్ క్లక్స్ నిఖిల్ యాక్ట్ చేసిన కేశవ మూవీకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసి ఈ మూవీకి డైరెక్టర్గా చేసి ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చారని చెప్పాలి. అండ్ ఈ మూవీ ట్రైలర్ చూసారా, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి లుక్స్ కూడా. యుగాంతం బ్యాక్డ్రాప్తో ఈ మూవీని షూట్ చేశారు. అండ్ ఈ ప్లాట్ ఎలా ఉందంటే, 2012 December 21st యుగాంతం వస్తుందని అందరూ చెప్పారు. యుగాంతం వస్తుందని ప్రపంచం అంతా భయపడింది. బెదుర్లంక అనే ఊర్లో ఆ ఊర్లో కూడా జనం బాగా భయపడ్డారు. ఎక్కడ ఏమీ జరగలేదు, కానీ బెదుర్లంక అనే ఊర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో ఏం జరిగిందనే మూవీ. యుగాంతం అనే భయంతో ఆ ఊర్లో మత పెద్దలు జనాన్ని భయపెట్టి ఒక ఇన్సిడెంట్లు ప్లాన్ చేశారు. ఈ మధ్యలో లవ్ ట్రాక్, కామెడీ అండ్ హీరో ఊర్లో పెద్దలతో గొడవ పడటం, ఇలాంటి ఎలిమెంట్స్ చూపించారు. అండ్ నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే, మూవీలో ఉన్న క్యారెక్టరైజేషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్ కూడా హిందువులు క్రిస్టియన్ల మధ్య మతానికి సంబంధించి గొడవలు జరగటం, అంటే యుగాంతం వస్తుంది అని ఊరు జనాన్ని భయపెట్టడం, యుగాంతం పేరుతో మత పెద్దలు డబ్బులు దోచేయడానికి ట్రై చేస్తున్నట్టు చూపించారు. అండ్ హీరోని ఒక నాస్తికుడిలా చూపించారు. అండ్ లాస్ట్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ చూపించారు. ఆ ఇన్సిడెంట్లో ఏదో జరిగినట్టు, ఊరు జనాలకి ఏదో ఇచ్చి పెట్టినట్టు, ఇలా చాలా డిఫరెంట్గా చూపించారు ట్రైలర్ మొత్తాన్ని. డిఫరెంట్ కాన్సెప్టే ప్లాన్ చేశారని చెప్పాలి. కార్తికేయకి Alexander మూవీ తర్వాత ఒక మంచి మూవీ పడలేదు. Alexander ఒక మంచి రోల్ ప్లే చేశారు. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ అండ్ వలీమై లాంటి మూవీస్లో విలన్ ఎంట్రీ ఇచ్చి చాలా స్టైలిష్గా కనబడ్డారు. చాలా కాలం తర్వాత మళ్ళీ బెదుర్లంక 2012 వస్తున్నారు. మూవీలో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులే ఉన్నారు. కామెడీకి కూడా ఎక్కువ స్పేస్ ఇచ్చారు మూవీలో. ట్రైలర్ కట్లో మనకు చూస్తే అర్థమైపోతుంది కొద్ది కామెడీకి టైమింగ్ ఇచ్చారని. సో యుగాంతం బ్యాక్డ్రాప్తో ఈ మూవీని షూట్ చేశారు. అండ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారని చెప్పాలి. ఫ్యాంటసీ మూవీలాగా చూపించారు. నేహా శెట్టి షెడ్యూల్ తర్వాత ఫుల్ బిజీ అయిపోయారు. దాదాపు 3-4 ప్రాజెక్ట్స్లో ఉన్నారు. ఇశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, బెదుర్లంక 2012 అండ్ రూల్స్ రంజన్, ఇలాంటి మూవీస్తో ఫుల్ బిజీగా ఉన్నారు. డిజెడ్యూల్తో ఫుల్ క్రేజ్ వచ్చింది నేహా శెట్టికి. వీళ్ళిద్దరు పేరు కూడా బాగానే చూపించారు. వీళ్ళిద్దరి మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ కూడా ప్లాన్ చేశారు. అండ్ ఈ మూవీకి మణి శర్మ గారు మ్యూజిక్ ఇచ్చారు. 2023 శాకుంతలం మూవీకి ఇచ్చారు. ఆ తర్వాత ఈ మూవీ పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పాలి. మరి అండ్ వీ షుడ్ టాక్ అబౌట్ డైరెక్టర్ క్లక్స్. కేశవ మూవీకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసి ఈ మూవీకి డైరెక్టర్గా చేశారు. లుక్స్ అయితే చాలా స్టన్నింగ్గా ఉన్నాయి. ట్రైలర్ కట్ అయితే అదిరిపోయింది. ఏదో పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ప్లాన్ చేశారు. ఆ బీజిఎం కానీ, ఆ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. 2-3 సాంగ్స్ రిలీజ్ అయినాయి, ఆ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఈ మూవీ అవుట్పుట్ ఏమవుతుందో. అండ్ ఈ మూవీ August 25th మీ నియరెస్ట్ థియేటర్లో రిలీజ్ అవుతుంది. వెళ్ళి చూసేయండి. దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ ఆన్ తెలుగు సినిమా. Thank you for watching our videos. Take care and bye-bye.